ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ పనికి మాలినటువంటి రాజకీయ నాయకులు పైసలు తొందరగా పోతలేవు. మీ జ్ఞాపకం ఉండాలి, నేనే చెప్పిన కదా లాస్ట్ మీటింగ్లో, లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో నేనే చెప్పిన, రైతులు కూడా మీరు అనవసరం పరిశాన కావద్దు, ప్రభుత్వం కొనాలి, కొన్న తర్వాత చిన్న ప్రాసెస్ ఉంటుంది, ఏమైనా మిల్లుకు పోతుంది, మిల్లుకు పోయి అక్కడ అకౌంట్ ఫర్ అవుతుంది, అది రాగానే స్టీల్ సప్లైస్ కార్పొరేషన్ ఇన్ఫర్మేషన్ వస్తుంది బంచులు బంచులుగా, రాగానే ఇమీడియట్గా డబ్బులు వేసేస్తుంది. ఆ కన్ఫర్మిటీ మిలువంతం రావాలి కాబట్టి, మళ్ళీ మధ్యలో హేరాపేరు జరగదు కాబట్టి రైతుగా ఆ డబ్బులు వేసేస్తారు, ఆటోమేటిక్గా పోతూ ఉంటాయి. అవి పోతున్నాయి, మే నెలంతా కూడా వస్తాయి ఏమిటి అని చెప్పినా నేను. రైతులకు లేదు ఎగిరితం కానీ కాంగ్రెస్ పార్టీలకు ఉన్నది. ఎంత సిగ్గుమాలితనంగా మాట్లాడారు, రైతులకు డబ్బులు పోతలేవు, ఇవో ఎక్కడ పోతలేవు చూపిస్తారా, మాట్లాడదామా, నేనే వస్తాయి ఎవరికి వస్తాయో చెప్తాం, 4 రోజులకు 5 రోజులకు వస్తాయని రైతులు చెప్తున్నారు. లేనిపోని ఇంకోటి బాధ కలిగేది ఏంటంటే, ఏ అంశం ఎత్తుకోవాలన్నా కూడా తెలియలేదు వీళ్ళకు. నాదాని దుష్మని నేను చెప్పిన ఇంతకుముందు, ద బిగ్గెస్ట్ ప్రాబ్లం, చాలా మాకు పెద్ద సమస్య అయితే ఉంది. తెలివి ఉండాలా, ఇంత మంచిగా ఇంత పాజిటివ్గా 100% ధాన్యం కొనే ప్రభుత్వం, ఒకటే ఒక ప్రభుత్వం ఇండియాలో ఉంటే దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి, దాన్ని గొప్పగా చెప్పాల్సింది పోయి, దానిలో మేమేదో ఇత్తులు కచ్చకాయలు. నేను ఇంకో మాట చెప్తున్నాను, మేము ధైర్యంగా చెప్తాం, ఏం చెప్పినా ఎవడన్నా మంచి రైతు నికాలస్ రైతు తాళ అమ్ముతాడండి, తాళ అమ్ముతారు ఎవడన్నా రైతు అమ్మచ్చునా, నేను కూడా రైతే, మనకు రైతుల ధర్మం అది, తాళ అమ్మి డబ్బులు ఇవ్వని ఎవడన్నా తెలుగు తెలివిన రైతు అమ్ముతాడా, అమ్మకూడదు, అది మనకు లత్త కూడదు, మంచిది కూడా కాదు. ఆ డబ్బు ధాన్యం ఎడిపోతుండీ గవర్నమెంట్కి పోతుంది, అది మిల్లర్కి పోతే మళ్ళీ గవర్నమెంట్ తీసుకుంటుంది. అది అక్కడ ఏముంది, నిబంధన ఉంది, నువ్వు క్వింటాల్ వడ్లు తీసుకుంటే 67 కిలోల బియ్యం జోకాల, 67.5 ఉంది జోకాల, పార్ బాయిల్డ్ అయితే 68 రా అయితే 67 కిలోలు జోకాల, మరి వాడు తాళ్ళు తీసుకుంటే ఏం జోకాల. అది చిన్న వ్యవహారం, లోకల్ ఎవడో చిన్న లీడర్ చేయాల్సిన పని, చాలా స్మాల్. అక్కడ తెలుగుకల్లా ఆర్డీఓ ఉంటే, తెలుగుకల్లా ఎంఆర్ఓ ఉంటే వాళ్ళు పరిష్కారం చేసి, ఏముంది అక్కడ, అటు మిల్లర్ ఎందుకు మునగాలి, రైతు ఎందుకు మునగాల, వాస్తవానికి ఏం చేయాలి, ఫ్యాన్ పెట్టి తాలు తీసేయి, ఎగబోయి తుర్పార పట్టి ఇచ్చేసి, మనం అమ్మేది నికాలస్ ధాన్యం అమ్ముతాం కానీ మనం తాళ అమ్మి పైసలు పెడతామా, ఎంత దరిద్రంగా ఉంటామా రైతులు, ఉండరు. రైతులకు దరిద్రంగా ఉండే ఆలోచన లేదు, ఈ దరిద్రులు పోయి చెప్తారు, అది ప్రాబ్లం. ఇంకా వాళ్ళ కాలం ఎట్లుందో ఇప్పుడు అట్లే ఉందనుకుంటున్నాను, వాళ్ళ టైంలో ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లే ఉందనుకుని ఒక భ్రమలు పోయి నానిష్యూ నిష్యూ చేద్దామని తెలివి తక్కువ పనిచేస్తూ ఉన్నారు, బిల్కుల్ తెలివి తక్కువ. నేను సిగ్గుపడుతున్నాయి అలా, ఈ రాష్ట్రంలో ఉన్న రైతు ధాన్యం మీద ధర్నా చేస్తాడంటే సిగ్గున్నాడు, సిగ్గు కూడా ఉండాలి మనుషులు, సిగ్గు కూడా పడాలా. ఇండియాలోనే ఇక్కడ లేదు కదా, ఎంటైర్ ఇండియాలో ఇలా కాంగ్రెస్ పార్టీ ధర్నా, కాంగ్రెస్ పార్టీ పరిపాలించే రాష్ట్రంలో ఒక్క కాడ ఉంటుందా, ఒక్క దగ్గర బీజేపీ పరిపాలించే రాష్ట్రంలో ఒక్క కాడ ఉంటుందా, అట్లీస్ట్ 1 సింగిల్ స్టేట్. మరి మీరు ఏ ముఖం పెట్టుకొని ఇక్కడ మాట్లాడుతున్నారు, ఎట్లా మాట్లాడతారు, మేము రైతులు మీ కాలంలో కొన్నారా మీరు పోని, ఇలా దేశంలోకైనా కొంటుందా, 1. నంబర్ 2, మీ కాలంలో ఎప్పుడైనా కొన్నారా, కాంగ్రెస్ పార్టీ పరిపాలించలేదా ఈ రాష్ట్రాన్ని, ఎప్పుడైనా కొన్నారా 100% ధాన్యాన్ని, మీరు వాగ్దానం చేసుకోవట్లేదు ఇలా ఛత్తీస్గఢ్లో. సో ఇటువంటి పిచ్చి ప్రయత్నాలతో అనుకుంటే ఇప్పుడు ఏమవుతుంది, ఉచిత వినోదం పంచే బఫూన్ గాలు జోకర్లు అన్న అవుతుంది ప్రజలు 100%. ఏం మాట్లాడతామండి, ఇంకొకడేమో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పిడుగులు పడుతున్నాడు, ఏమైనా మాట్లాడుతున్నా, బుద్ధి జ్ఞానం కూడా ఉండాలా, ఇది ఉంటుందా ఎక్కడండి ప్రపంచంలో, గట్లుంటుందా. ఇంత పాజిటివ్ గవర్నమెంటు, ఇంత ఫార్మర్ ఫ్రెండ్లీ గవర్నమెంటు ఇక్కడ ఉన్నాయండి. ఇండియాలో రైతు బీమా ఉందా, ఎంటైర్ ఇండియాలో ఎక్కడ రైతుకు బీమా ఉందా, మొత్తం దేశంలో, సింపుల్ క్వశ్చన్, దానికి ఆన్సర్ చెప్పండి ముందు. రైతు బంధు తెలంగాణలో ఇచ్చే రైతు బంధు ఎక్కడ ఉందా, 24 గంటలు పవర్ సప్లై ఉచిత కరెంట్ ఉందా, ఇవన్నీ బట్టియేనా, ఇవన్నీ ఉన్న రాష్ట్రంలో మీరు జోకర్గా లెక్క మారేది మిమ్మల్ని బప్పు అనకపోతే ఏమంటారు, డెఫినెట్లీ 100% అంటాం. ఎందుకంటే మీ చిల్లర రాజకీయాలు ఇంకేమైనా చేయండి, వ్యవసాయ విధానంలో చేయకండి, మాకు కమిట్మెంట్ ఉంది. ఎస్, మేము గొర్రెలు పంపిణీ చేస్తామని చేసినాం, ఇలా 2.5 కోట్ల గొర్రెలు ఉన్నాయి తెలంగాణలో, మత్స్యకారులను పెంచామని చెప్పి పెంచినాం, వాళ్ళ ఆదాయం పెంచినాం పాజిటివ్లీ, ఏ ఊళ్ళో పోయి అడిగినా చెప్తారు ఇవాళ,
20 కిలోల చేపలు పట్టుకుని దుంకుతున్నారు మత్స్యకారులు. హ్యాపీగా ఇంకా పెంచుతాం వాళ్ళని. 100% మా లక్ష్యం తెలంగాణ ఉద్యమ సమయంలో మేమే అనేక ఊళ్ళలో ఏడ్చినాం, మేమే కన్నీరు గార్చినాం. మహబూబ్నగర్లో నేను ఏడ్చిన నడిగడల పోయి మేము బాధపడ్డాం, ఆ దుఃఖం మాకు తెలుసు. కాబట్టి తెలంగాణ పల్లెలు ఆర్థికంగా సౌష్ఠవం కావాలి, ఎట్ ఎనీ కాస్ట్ తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయి పటిష్టం కావాలి. ఈరోజు పెన్షన్లు తీసుకునే తల్లులు కొంతమంది డొనేషన్లు ఇస్తున్నారు అక్కడక్కడ మాకు మిగిలినాయి అని చెప్పి చాలా గొప్పగా ముందుకొస్తున్నారు. ఇందువల్ల వాళ్ళ దగ్గర ఉన్నాయి. మనమేమో కుంటలలో వాడి చెల్లెల వాడి చచ్చిపోయినాం బిడ్డ, కొడుకులు కూడా పెట్టే బాధ లేక అని చెప్తున్నారు. ఇక వాళ్ళ దగ్గర మిగులుతున్నాయి, వాళ్ళు ఇంకోలా సాయం చేసే పరిస్థితులు ఉన్నారు. మిచ్చమెత్తుకునే పరిస్థితులు లేరు, పప్పో పులుసో తింటున్నారు. ఇటువంటి తెలంగాణలో మేము అరాకిరి పనులు చేస్తాం, పనికి మాలిన ధర్నాలు చేస్తాం. అది మీకే తెలివి తక్కువ, మిమ్మల్నే బఫులు ఎదుగుతారు. ప్రజలపై మాకు పోయేదేం లేదు, మేము ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మానుకోండి. పిచ్చి ప్రయత్నాలు అసలు ఏ ఇష్యూ ఎత్తుకోమన్నా తెలివి లేకుండా ప్రయత్నం చేసేట్టునండి. నేను చెప్పిన అసెంబ్లీలో కూడా చెప్పిన మీకు ఇష్యూ ఎత్తుకోవసలేదురా భయ్, ప్రాబ్లం అయిపోయిందని చెప్పి. ఇది ఎత్తుకొని ఇప్పుడు ఉన్న పరపతి పొడగొట్టుకోవడం, ఉన్న గౌరవాన్ని పొడగొట్టుకోవడం, ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ధర్నా చేయాలని ప్రొటెస్ట్ చేయాలని ఏమి ఇష్యూ ఎత్తుకోవాలో తెలివి ఉండాలి, ఇష్యూని సెలెక్ట్ చేసుకోవాలా, ఆ తెలివి కూడా లేకపోతే ఎట్లా? ఇంత ఇంత చండాలంగా, ఇంత దరిద్రంగా, ఇవన్నీ నేను చెప్పే వాస్తవాలు కావా? ఈ వాస్తవాల మధ్య మేము అరాకిరి చేస్తాం, అది మీకే గౌరవం పోతుంది. ఇప్పటికైనా మానుకోమని నేను చెప్తా ఉన్నా. ఈ పిచ్చి పనులు చేసుకొని ఇంకింత అభాస్వాలు కావడం తప్పేం లేదు, ప్రభుత్వం ముందుకు పోతాం. దీని తర్వాత ఒక సమస్య వచ్చి పడింది మనకి ఇప్పుడు, అది కూడా అడ్రస్ చేయాలి. ఏం చేసినా మేము పర్ఫెక్ట్గా ధైర్యంగా చేస్తాం, ధైర్యంగా చెప్తాం. ఈ ఎక్స్రేకి సంబంధించినటువంటి వ్యవస్థ, ఈ పీడ ఏంటంటే చాలా కష్టపడ్డాం మేము. వాస్తవంగా చెప్పాలంటే 3 సంవత్సరాల నుంచి మేము యుద్ధంలాగా చేసినాం. పోలీసులు, ఎక్సైజ్ డిపార్ట్మెంటు, జిల్లాల కలెక్టర్లు అందరం కలిసి గుడుంబాన్ని లేకుండా చేసినాం. కొన్ని సాంఘిక దురాచారాలు రూపుమాపాలని నేను వరంగల్ పోయినా పర్యటన మీద. పోతే అక్కడ అన్ని గుడుంబా బట్టీలు, కొంతమంది తాగిన వాళ్ళు వచ్చి సభలు ఉన్నారు, పగట్టవ ఏటిలే. నేను లంబాడి తడలేను, లంబాడి తడలు కాస్తారు వరంగల్ టౌన్లో కూడా ఆడబడతాను దొరుకుతుంది. ఏం చేయాలంటే సారా పెట్టింది సార్, కనీసం ఆ దాగుతారు, చచ్చిపోకుండా ఉంటారు. ఈ యువతులంతా బిడోలు అయిపోతున్నారు అని చాలా బాధపడి నాకు మహిళలు చెప్పారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అందరినీ ఆలోచిస్తే వద్దు సారా, సారా వద్దు, చీప్ లిక్కర్ ఏదో అందుబాటులో చేస్తే కొంచెం తక్కువ ధరలు వేస్తే బాగుంటుంది, అది పోతుంది అని చెప్తే అప్పుడు తెచ్చి దాన్ని నిర్మూలన మొదలుపెట్టినాం. మళ్ళా ఒకసారి మళ్ళీ కలెక్టర్ల మీటింగ్ పెడితే కలెక్టర్ చెప్పినారు, సార్ కొంతమంది హ్యాబిచువల్ అంటే అలవాటై దాన్ని వృత్తిగా చేసుకుని బతికే వాళ్ళు ఉన్నారు, ప్రత్యామ్నాయ ఉపాధి ఇస్తే మేము పనిచేస్తూ ఉంటామని చెప్తే 3-3.5 సంవత్సరాలు వరుసగా సంవత్సరానికి 100, 200, 300 కోట్ల చొప్పున ఇచ్చి 800 నుంచి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. బికాస్ నేనే స్వయంగా మానిటర్ చేసాను. ఇప్పుడు లేడు ఆయన, డెప్యుటేషన్లో పోయిండు అకున్ సబర్వాల్ గారు అని చెప్పి పోలీస్ అధికారి. ఆయన పాపం అహోరాత్రాలు కష్టపడి గుడుంబ బట్టలను ధ్వంసం చేసి క్లీన్ చేసినాం తెలంగాణ. ఆ తావులు ఆగిపోయినాయి, సంతోషపడ్డం, జరుగుతూ ఉండే వ్యవహారం. ఈ కరోనా వచ్చిందని చెప్పి దీన్ని బంద్ చేసినాం. స్ప్రెడ్ ఉంటుంది, కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి ఫస్ట్ బార్లు అవన్నీ కూడా బంద్ చేసినాం. పబ్బులు బార్లు దానికి సంబంధించిన రెస్టారెంట్స్ అవన్నీ బంద్ చేసినాం. తర్వాత షాపులు కూడా బంద్ చేసినాం. దాదాపు 43-44 రోజులు అవుతా ఉంది, అది విజయవంతంగా లాక్డౌన్ ఉంది. ఇప్పుడు ఏమైంది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపు వల్ల మొత్తం మన చుట్టూ 4 రాష్ట్రాలు తెరిచినాయి, 4 కి 4. మనకి 2,300 కిలోమీటర్ల పెరిమీటర్ ఉంది మన బార్డర్. తెలంగాణ రాష్ట్రం యొక్క చుట్టుకొలత 2,300 కిలోమీటర్స్ ఉంది. మనకు లార్జెస్ట్ బార్డర్ ఉండేది ఏపీతో, 890 కిలోమీటర్ల చిల్లర ఏపీ బార్డర్ ఉంటుంది మనకు. 890 అంటే ఆల్మోస్ట్ 900 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్తో బార్డర్ ఉంటుంది. నెక్స్ట్ లార్జెస్ట్ బార్డర్ వచ్చి మహారాష్ట్ర, అది దాదాపు 700 కిలోమీటర్ల పైచిలకు ఉంటుంది. నెక్స్ట్ లార్జెస్ట్ బార్డర్ వచ్చి 496-497 అంటే ఆల్మోస్ట్ 500 కిలోమీటర్ల బార్డర్ మనకు కర్ణాటకతో ఉంటుంది. అట్లానే 235-236 కిలోమీటర్లు ఛత్తీస్గఢ్ బార్డర్ ఉంటుంది. ఈ 4 రాష్ట్రాల్లో కూడా మద్యం చేపలు తెచ్చేసారు నిన్న పొద్దున్న నుంచి. తెరిస్తే ఫోటోలలో ఇలా రాసి మన పత్రికలు కూడా కొన్ని ప్రచురించింది. ఈ బార్డర్ మీద గ్రామాలను తెలంగాణ అంతా ఆంధ్రా లైన్ కనబడి వాళ్ళు లైన్ కట్టింది. వాళ్ళ మంది మన మంది కలిసి అక్కడ పబ్లిక్ మీటింగ్ పెట్టినట్టు అయిపోయింది ఆ షాపుల కాడ. ఇది గుడుంబ స్టార్ట్ అయింది, ఇది కొంపలు పుచ్చేటట్టుంది, ఆగుతుందంటే ఆగుతలేదు. ఈ 4 రాష్ట్రాలు వీళ్ళు తెరిచే వరకు పక్క నుంచి పోయింది. ఈ మద్యం స్మగ్లింగ్ మొదలవుతుంది, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్మగ్లింగ్ వస్తుంది. ఈ మద్యం రోడ్డు సెకండ్స్ అని ఉంటాయి, ఇది బిల్లు లేకుండా అమ్మేసి
అవి తయారైతే ఇప్పుడు అవి వచ్చేస్తాయి. తర్వాత ఇక్కడ వీళ్ళు మామూలుగా గొడవ చేస్తారు. ఇది వాళ్ళ పేరు ఏంటి అది బ్రేవరీ సార్, అది తయారు చేస్తారు. డిస్టిల్లరీ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళు గొడవ పెడతారు. వాళ్ళు ఏమంటారంటే మేము ఇక్కడ మరి పైసలు కట్ట వాడితే మేము లైసెన్స్ ఉంటాం సార్, మాకు పైసలు వాపసి ఇస్తారా, మరి మీరు అన్ని అందరు ద్వేషమని తెలిసి మీరు తెరవారని చెప్పి వాళ్ళు గొడవ పెడతారు. అన్నిటి దృష్టి ఆలోచించినప్పుడు 100% తెలుసుకుంటే తప్ప గత్యంతరం లేదు. ఇప్పుడు 100% తెరవాల్సి క్యాబినెట్ ఇలా నిర్ణయం తీసుకుని తెరవాలని చెప్పి రేపటి నుంచి ఆ షాపులు కూడా ఓపెన్ చేస్తారు. రోజు రోజే వచ్చే ప్రమాదం ఉంటుంది. ఒకరోజు ఆలస్యం చేస్తే విషయం పెంచుకున్నట్టే. ఈ స్మగ్లింగ్ స్టార్ట్ అయింది. ప్రాబ్లం ఏంటంటే ఈ సెకండ్స్ స్టార్ట్ అయినాయి అనుకో, ఒకసారి చైన్ క్రియేట్ అయితే మళ్ళీ దాన్ని పలుకొట్టాలంటే చాలా టైం పడుతుంది. రేపటి నుంచే అంతా కూడా మద్యం షాపులు తెస్తారు. ఈ రెడ్ జోన్ జిల్లాలో కూడా తెస్తారు. కాకపోతే ఏంది, ఇక్కడ ఒక 15 షాపులు మాత్రం తెరవరు. కంటైన్మెంట్ జోన్స్లో 15 షాప్స్ ఉన్నాయి. మన దగ్గర 2500 సార్ కాదు, తక్కువనే 2300 చిల్లరే ఉన్నాయి. 2200 చిల్లరే చెప్పాను, 2200 ఆడ షాప్స్ ఉన్నాయి. అందులో ఒక 15 షాప్స్ మాత్రం తెరవరు, మిగిలిన షాపులన్నీ తెస్తారు.